విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ జనాభాలో దాదాపు సగం వరకు తమ ఆధార్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది ఇదే విషయాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది తాజా రూల్ ప్రకారం ఇప్పటికే ఆధార్ కార్డు ఉన్నప్పటికీ ఏపీలో ఆధార్ను అప్డేట్ చేసుకోవాల్సిన వారి సంఖ్య ఒక కోటి ఎనభై మూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఇరవై మంది ఉన్నట్లుగా చెబుతున్నారు చిన్న వయసులో ఆధార్ కార్డు పొందినవారు అప్పట్లో నమోదు చేసుకున్న బేలిముద్రల్లో మార్పులు చోటు చేసుకునే వీలు ఉండటంతో అలాంటి వారు తమకు పద్దెనిమిదేళ్ళు వయసు దాటిన తర్వాత మరోసారి కొత్తగా బేలిముద్రలు తీసుకోవడం తప్పనిసరి ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది అలాంటి వారు ఏపీలో నలభై ఎనిమిది పాయింట్ ఆరు మూడు లక్షల మంది ఉన్నారు ఇక పదేళ్ల కాలంలో ఒక్కసారైన ఆధార్లో అంతకు ముందున్న అడ్రస్తో పాటు ఫోటోలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కేటగిరీలో ఆధార్ను అప్డేట్ చేసుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక కోటి ముప్పై ఐదు లక్షలు ఉన్నట్లుగా చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఆగస్టు ఇరవై నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ క్యాంపుల్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ విషయాన్ని ప్రస్తావించాలి అప్పుడే సమస్య తీవ్రత అర్థమవుతుంది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఆధార్ను జారీ చేసే యుఐడిఏఐ సంస్థ సూచనతో ఏపీలో గడిచిన రెండేళ్లుగా ప్రత్యేక ఆధార్ క్యాంపుల్ని నిర్వహిస్తున్నా ఇంకా అప్డేట్ చేసుకోవాల్సిన వారు కోట్లలో ఉండడం గమనార్హం అందుకే ఆగస్ట్ ఇరవై నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక డ్రైవ్లో తమ ఆధార్ను అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఏపీ ప్రజలు తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకున్నారా లేదా అన్నది చూసుకోవడంతో పాటు అందుకు తగ్గట్లుగా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది